సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందే జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా యువ నాయకులు జక్కంపూడి గణేష్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు విద్యార్థులు, యువత, జక్కంపూడి అభిమానులు, వైసీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి జనసముద్రాన్ని తలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్, మంత్రులు తానేటి వనిత, పీఎన్పీ విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. స్వర్గీయ రామ్మోహన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ప్రీతమైన రామ్మోహన్ రావు గారి కుటుంబ సభ్యులు, నీలక్ష్మ గారు, రాజా, అలాగే గణేష్ గారు కలిసి చాలా పెద్ద ఎత్తున కార్యకర్త అందరినీ కూడగట్టి మెగా రక్తదాన శిబిరం నిర్వహించినందుకు హృదయపూర్వకంగా ఆ కుటుంబ సభ్యులకి, నిర్వాహకులకి అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా మంచి కార్యక్రమం, అన్ని దానాల కంటే రక్తదానం మిన్న. అటువంటి మంచి కార్యక్రమం పేదలందరికీ అవసరం టైంలో ప్రాణాలు నిలబెట్టే కార్యక్రమం ఇది. అటువంటి దానికి స్పందించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, యువకులకు, అందరికి కూడా విద్యార్థులకు అభినందిస్తూ, మరి రామ్మోహన్ రావు గారితో నేను కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎమ్మెల్యేగా, సహకార మంత్రి ఎమ్మెల్యేగా మేము పనిచేయడం జరిగింది. ఆనాడు ఆయన మంత్రిగా ఉండేవాళ్ళుండే ఒక మంచి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి, మరి అత్యంత ఆప్తులుగా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు రాజా కూడా శాసనసభ్యుడిగా ఉంటూ ప్రజలందరికీ అత్యంత అనుకువగా ఉంటూ మంచి వ్యక్తిగా, మంచి నాయకుడిగా మనల్ని పొందుతున్నారు. అలాగే దానికి అన్ని రకాలుగా సోదరులు, అలాగే తల్లి అతనికి ఆశీర్వదిస్తూ, మరి అందరి కార్యకర్త సహాయంతో మరింత బలపడే విధంగా, రామ్మోహన్ రావు గారి ఆశయాలు కొనసాగించే విధంగా వాళ్ళని ప్రోత్సహించినందుకు వారి కుటుంబ సభ్యులు కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాం. ఈరోజు జక్కంపూడి బ్రదర్స్ మీద ఉన్న ప్రేమతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, రాజా గాని, గణేష్ గాని ఇద్దరు కూడా ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి ఎంత అందుబాటులో ఉంటున్నారో మీ అందరికీ తెలుసు. ఈ రక్తదాన శిబిరం వల్ల మరి ఎంతో మంది ప్రాణాలకి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రాణదానం చేసే పరిస్థితి ఈ రోజున మరి బ్రదర్స్ ఇద్దరు తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యమంత్రి గారి పాలన మనం మరి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, వారందరికీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలని కంకణం కట్టుకునే ముఖ్యమంత్రి గారి పాలన ఉంటే, ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మరి శాసనసభ్యులుగా ఉన్న రాజా గారు కూడా చాలా తగ్గించుకునే మనస్తత్వం, డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన. ఒక కార్యకర్తగా కార్యకర్తతో ఏ విధంగా ఒదిగిపోవాలో ఆ విధంగా ఒదిగిపోయి వారందరి మరి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ, మరి ఒకరే ఎమ్మెల్యే కానీ ముగ్గురు సర్వీసులు అందించడం అనేది ఆ కుటుంబం నుండి మనం గమనించవలసిన విషయం. ఈ విధంగా వాళ్ళు ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పడినటువంటి జక్కంపూడి గణేష్ కి, అదే విధంగా జక్కంపూడి రాజాకి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రేపు మన అందరి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం, అంటే మనందరికి కూడా పండగ రోజు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలకు మనకి ఇచ్చింది, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెగా రక్తదాన శిబిరాలు, అదే విధంగా మొక్కలు నాటడం, పిల్లలకి పుస్తకాలు పంపిణీ, అదే విధంగా సమాజ సేవలో ముఖ్యంగా రోగులకి పళ్ళు పంచిపెట్టడం, ఇటువంటి సామాజిక కార్యక్రమాలని పార్టీ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు రాజమండ్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు జక్కంపూడి సోదరులు. మరి ముఖ్యంగా ఈరోజు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నేను అనుకుంటున్నాను ఇదే మెగా బెస్ట్ మెగా రక్తదాన శిబిరం అనుకున్నాను. ఎందుకంటే దాదాపు 3000 మంది రక్తదాన శిబిరానికి ఇచ్చేశారంటే జక్కంపూడి కుటుంబం మీద కానీ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అందరూ కూడా ఎంత అభిమానంతో మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం చూస్తున్న ఈవేళ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ చదివే యువత అంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈవేళ అనేక మంది చదువుకుంటున్నారు. కార్యక్రమాలు నాడు జక్కంపూడి
నేడు జక్కంపూడి, నాడు నేడు ఈ ఒక్క కుటుంబమే చేయగలదనేటువంటిది నాకు నేనన్నానన్న. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యత్వంలో అంటే ఆయన చూపింది 100 నేర్చుకోలేకపోయినా 10-20 నేర్చుకుని, మాటలు తక్కువ పని ఎక్కువ, పబ్లిసిటీ తక్కువ ప్రజాదరణ ఎక్కువ, అదే జక్కంపూడి కుటుంబం. ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు పాలకుడిని కాదు సేవకుడిని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ప్రత్యేకంగా డిసెంబర్ మాసానికి ఉన్న ప్రత్యేకత, హైందవులకి ధనుర్మాసం అయితే క్రైస్తవులకి క్రీస్తు మాసం, ఈ రెండో కూడా సేవకు ప్రతీక. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ప్రజా శ్రేయస్సు సేవ ద్వారా మాత్రమే జరుగుతుందనే నమ్మకం. ఈ నమ్మకాన్ని పూర్తిగా ప్రజలకి అందించడంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫౌండేషన్ తరఫున రాజా గణేష్ గారు ఇద్దరు కూడా ఈ జిల్లాలో సుమారుగా 4 దశాబ్దాలుగా ఎవరికైనా ఆపద వచ్చి అన్నాను పిలిస్తే పలికేవారు నాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఇవాళ అన్నా అని మనసులో అనుకుంటే పలుకుతున్నాడు మా గణేష్ రాజాలు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాము. అంటే యువకులు రాజా గారికి వయసు తక్కువైనా అనుభవం ఎక్కువ, అది చాలా మంది గమనించట్లేదు. అనుభవం ఎక్కువ అంటే తండ్రి గారి సాహచర్యంలో చిన్నప్పటి నుంచి కష్టాలు తెలిసిన వాళ్ళుగా ప్రజా జీవితంలో ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజావసరాలు తీర్చడానికి మనంత బాధ్యత ఎంత, ప్రజలు మనకు అవకాశం ఇస్తే వారి కోసం ఎలా పనిచేయాలి అనేటువంటి లక్ష్యాలు కలిగినటువంటి జక్కంపూడి కుటుంబం. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో తనకంటే ఒక